యూకేలో వన్ ఇయర్ మాస్టర్స్ నో ఐఎల్టీఎస్ రిక్వైర్డ్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా హై వీసా సక్సెస్ రేట్ తిరుమల లడ్డు వ్యవహారంలో సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యల మేరకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది తిరుమల లడ్డు వ్యవహారంలో విచారణకు నియమించిన సిట్ దర్యాప్తును రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేసింది సుప్రీంకోర్టు ఆదేశాలతో సిట్ దర్యాప్తును రెండు రోజుల పాటు తాత్కాలికంగా నిలిపివేసినట్లు తిరుమలలో డీజీపీ ద్వారకా తిరుమలరావు ప్రకటించారు కాగా తిరుమల లడ్డు ప్రసాదం వివాదంపై దేశ అత్యున్నత న్యాయస్థానం సెప్టెంబర్ ముప్పైనా సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది లడ్డు తయారీలో జంతుకు వాడినట్లు ఆధారాలు ఉన్నాయా అని ప్రశ్నించింది దేవుణ్ణి రాజకీయాలకు దూరంగా ఉంచాలని వ్యాఖ్యానించింది అంతేకాదు సుప్రీం సీరియస్ అయింది ల్యాబ్ వద్ద ఆధారాలు ఉన్నాయా నెయ్యి ట్యాంకర్లను తిప్పి పంపామని టీటీడీ ఈవో చెప్పారు కదా ఇదంతా పబ్లిక్ డొమైన్ లో ఉంది కదా అని సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది దేవుని రాజకీయాల్లోకి లాగద్దని వ్యాఖ్యానించింది సీఎం రాజ్యాంగ పదవిలో ఉన్నప్పుడు బాధ్యతగా ఉండాలి కదా జులైలో రిపోర్ట్ వస్తే సెప్టెంబర్ లో ఎందుకు చెప్పారని చంద్రబాబును ప్రశ్నించింది సిట్ ఎందుకు వేశారు ఇది దర్యాప్తు నాకు సరిపోతుందా అని ప్రశ్నించింది కల్తీ వాడారో లేదో పూర్తిగా తెలియకుండా ముఖ్యమంత్రి ఎలా ప్రకటన చేస్తారని సుప్రీంకోర్టు నిలదీసింది ఈ అంశంపై విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించిన అనంతరం కల్తీ నెయ్యిపై మీడియా ముందు ప్రకటన చేయడంపై ధర్మాసనం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తుంది ఇటువంటి ప్రస్తుతం ప్రస్తుత పరిస్థితుల్లో కొత్తగా నియమించిన సిట్ సరిగా విచారణ జరపగలదా అన్న సందేహాలు ఉన్నాయని న్యాయస్థానం పేర్కొంది ఇరు పక్షాల న్యాయవాదుల వాదన విన్న కోర్టు తదుపరి విచారణకు అక్టోబర్ మూడో తేదీకి వాయిదా వేసింది ఈ మేరకు సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో రెండు రోజుల పాటు సిట్ విచారణను నిలిపివేస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అక్టోబర్ మూడున సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పు ప్రకారం ఈ వ్యవహారంలో ముందుకు వెళ్తుందని సమాచారం మరిన్ని అప్డేట్స్ కోసం స్టేట్ యూంటూ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి